జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 14 ఏప్రిల్ 2019 నుండి 20 ఏప్రిల్ 2019 వరకు. మేషరాశి ఫలాలు: వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు, సమాజంలో పరపతి పెరుగుతుంది, సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది, ఆలయాలను సందర్శిస్తారు, చిరకాల ప్రత్యర్థులను మీ దారికి తెచ్చుకుంటారు, రావాల్సిన సొమ్ము అందుతుంది, ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది, రుణదాతల బాధలు తొలగుతాయి, కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా మెలుగుతారు, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆత్మీయత అనురాగాల మధ్య సంతోషంగా గడుపుతారు, సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి, ఆరోగ్యం కొంత నలత చేసిన ఉపశమనం లభిస్తుంది, వ్యాపారాలు ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి, విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి, ఉద్యోగస్తుల విధి నిర్వహణలో సేవలకు గుర్తింపు పొందుతారు, రాజకీయ వర్గాల వారు సన్మానాలు సత్కారాలతో బిజీగా గడుపుతారు, కళాకారులకు ఒక అవకాశం అప్రయత్నంగా దగ్గరకు వస్తుంది, మహిళలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి ఫలాలు: సన్నిహితులు స్నేహితులతో వివాదాల పరిష్కారం, శుభకార్యాలలో పాల్గొంటారు, ఆలోచనలు స్థిరంగా ఉండవు, దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది, అరుదైన ఆహ్వానాలు రాగలవు, ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు, అప్రయత్నంగా డబ్బు సమకూరుతుంది, అవసరాలకు లోటు రాదు, షేర్లు ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది, కుటుంబంలో అందరూ మీరంటే ఇష్టపడతారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, మీ అంచనాలు ఊహలు నిజం కాగలవు, సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి, భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది, అనారోగ్య రుగ్మతలు కొంత బాధిస్తాయి, వ్యాపారాలు విస్తరణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి, పెట్టుబడులు అందినా కొంత జాప్యం తప్పదు, అయితే లాభాలకు కొదవ ఉండదు, ఉద్యోగస్తులకు ఊహించని రీతిలో పదోన్నతి అవకాశాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు, రాజకీయ వర్గాలకు సన్మానాలు జరుగుతాయి, పదవులు ఊరిస్తాయి, మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, గణేశాష్టకం పఠించండి. మిథున రాశి ఫలాలు: పనులు నెమ్మదిగా సాగుతాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, దేవాలయాలను దర్శనం చేసుకుంటారు, నిరుద్యోగుల కృషి ఫలించదు, ఒత్తిడులు పెరుగుతాయి, కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు, రావాల్సిన డబ్బు అందక ఇబ్బంది పడతారు, కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆస్తుల క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు, మీ అభిప్రాయాలపై కొంత వ్యతిరేకత ఉంటుంది, బంధువులతో మాటా పట్టింపులు, భార్యాభర్తల మధ్య అపోహలు, ఆరోగ్యం కొంత నలత చేసి వైద్య సేవలు పొందుతారు, వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లాభిస్తాయి, పెట్టుబడుల కోసం అన్వేషిస్తారు, ఉద్యోగులు మరింత శ్రమ పడాల్సిన సమయం, మార్పులకు అవకాశం ఉంటుంది, పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలు ఖరారు, మహిళలకు ఉత్సాహం తగ్గుతుంది, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం, విష్ణు ధ్యానం చేయండి. కర్కాటక రాశి ఫలాలు: సన్నిహితులు మరింత దగ్గరవుతారు, కొన్ని సమస్యలు తీరుతాయి, ఆలోచనలు కలిసి వస్తాయి, కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి, ఆలయాలను సందర్శిస్తారు, గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి, విద్యార్థులు విజయాల వైపు సాగుతారు, రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది, ఎటువంటి ఒత్తిడి లేకుండా రుణాలు తీరుస్తారు, కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు, మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు, సంతానం నుంచి కూడా ఉత్సాహాన్నిచ్చే సమాచారం రావచ్చు, అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు, ఉద్యోగాలలో ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి,
కళాకారులకు అవార్డులు రివార్డులు అందుతాయి, మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, దుర్గా స్తోత్రాలు పఠించండి. సింహరాశి ఫలాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు, మిత్రులు మీ పట్ల విధేయత చూపుతారు, అలాగే వారి సలహాలు పాటిస్తారు. ఆస్తి వివాదాలు తీరి అనుకున్న రీతిలో లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. రుణ బాధలు తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. మీ మంచితనమే శ్రీరామ రక్షగా నిలుస్తుంది. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మెరుగుదల కనిపిస్తుంది. వైద్య సేవలు కొంత తగ్గిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలలో కొత్త పదవులు లభించి సన్మానాలు పొందుతారు. మహిళలకు సోదరులు సోదరులతో వివాదాలు తీరుతాయి. శుభవార్తలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. కన్యారాశి ఫలాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘములో గౌరవ మర్యాదలు ఆదరణ పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. రుణ బాధలు తీరుతాయి. ఆస్తుల క్రయ విక్రయాలు కూడా లాభించి లబ్ధి చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు తొలగుతాయి. మొదటి సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. వైద్య సేవలు విరమిస్తారు. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి. విధి నిర్వహణలో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విదేశీ పర్యటనలు జరుపుతారు. మహిళలకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీస పఠించండి. తులారాశి ఫలాలు. ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కి నిరుద్యోగులు సంతోషిస్తారు. సన్నిహితులు శ్రేయోభిలాషులు మీ పట్ల మరింత ప్రేమ చూపుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి లాభం. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. కొంత సొమ్ము అనుకోని విధంగా లభిస్తుంది. అవసరాలకు ఏమాత్రం లోటు రాదు. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కొంత సొమ్ము లభిస్తుంది. కుటుంబంలో అందరితోనూ ప్రేమను పంచుకుంటారు. వేడుకల నిర్వహణలో పాలు పంచుకుంటారు. ఎన్నడో దూరమైన బంధువు ఒకరు తిరిగి రావడంతో ఉత్సాహంగా గడుపుతారు. గతం నుంచి పడుతున్న అనారోగ్య ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. నూతన పెట్టుబడులు సమకూరుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు సైతం లభిస్తాయి. పారిశ్రామికవేత్తల రాజకీయవేత్తల ప్రయత్నాలు సాఫల్యమవుతాయి. కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది. శుభ వర్తమానాలు అందుతాయి. ఊహించిన విధంగా ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం రావచ్చు, వాహనాలు కొనుగోలు చేస్తారు, సొమ్ముకు లోటు రాదు, రెండు మూడు విధాలుగా ధనలాభాలు కలుగుతాయి, రుణబాధలు చాలా వరకు తొలగుతాయి, షేర్ల క్రయ విక్రయాల ద్వారా కొంత సొమ్ము రావచ్చు, కుటుంబంలో మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి, బంధువులు సంతానపరంగా మరింత సానుకూలత ఉంటుంది, వివాహ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి, సోదరులతో ఆస్తుల పంపకాలపై ఒక అంగీకారానికి వస్తారు, ఆరోగ్యం కొంత నలత చేసిన తక్షణం ఉపశమనం పొందుతారు, వ్యాపారాలలో అనుకున్న లాభాలు పెట్టుబడులు అందుతాయి, విస్తరణలో ముందడుగు వేస్తారు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది, ఇటువంటి విధులు అప్పగించిన బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు కళాకారులకు పట్టింది బంగారమే, విజయాలు వర్తిస్తాయి, మహిళలకు ఆస్తులు లాభాలు, కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, శివ పంచాక్షరి పఠించండి. ధనుస్సు రాశి ఫలాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు, ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు, కొత్త వ్యక్తులు పరిచయమైన సహకరిస్తారు, శత్రువులు కూడా అనుకూలురుగా మారుతారు, దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం రావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, కొన్ని వివాదాల నుంచి బయటపడతారు, చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తాయి, తద్వారా మరింత ఉత్సాహంతో సాగుతారు, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, సొమ్ముకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అనుకున్న వెంటనే సొమ్ము అందుతుంది, కొంతమేర రుణాలు కూడా తీరుస్తారు, ఆస్తుల క్రయ విక్రయాలతో కొంత డబ్బు లభిస్తుంది, కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసులుతారు, వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు, సంతానపరంగా చికాకులు తొలగుతాయి, సంతానపరంగా కొన్ని ఇబ్బందులు తొలగుతాయి, ఆరోగ్యం కొరంత మెరుగుపడుతుంది, రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది, వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు, కొత్త పెట్టుబడులు అందుతాయి, ఉద్యోగస్తులకు ఎటువంటి విధులు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు, అందరు ప్రశంసలు అందుకుంటారు, పారిశ్రామికవేత్తలు సత్తా నిరూపించుకుంటారు, మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. మకర రాశి ఫలాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, ప్రముఖ వ్యక్తుల పరిచయం, కాంట్రాక్టులు దక్కుతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, చేజారిన వస్తువులు పత్రాలు తిరిగి లభ్యమవడం విశేషం, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి, ఆస్తులు షేర్ల విక్రయాల ద్వారా ధనప్రాప్తి, ఇతరులకు బాకీ పడిన సొమ్ము చెల్లిస్తారు, కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు, ఎటువంటి సమస్య ఎదురైనా లెక్క చేయరు, ఆత్మవిశ్వాసం పట్టుదలతో ముందుకు సాగి అందరి ఆదరణ పొందుతారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది, వైద్య సేవలు తగ్గిస్తారు, వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి, భాగస్వాములు పెరుగుతారు, విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి, ఉద్యోగస్తులు వారికి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు, పారిశ్రామికవేత్తలు కళాకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు, మహిళలకు శుభవార్తలు అందుతాయి, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, అంగారక సూత్రాలు పఠించండి. కుంభరాశి ఫలాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు సాఫల్యమవుతాయి, ఆలోచనలు కార్యరూపంలో పెడతారు, విద్యార్థులు ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు, ప్రముఖ వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది, సంఘంలో విశేష కీర్తి ప్రతిష్టలు పొందుతారు, కాంట్రాక్టులు దక్కుతాయి, దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం రావచ్చు, అప్రయత్నంగా డబ్బు సమకూరుతుంది, ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ధనలాభాలు కలుగుతాయి, ఇతరులకు బాకీలు సైతం చెల్లించి ఒడ్డున పడతారు, అయితే ఆర్థిక హామీలు వద్దు, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది,
అందరితోనూ ప్రేమ పంచుకుంటారు. సోదరులు సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాల సందడి నెలకొంటుంది. పెద్దల సలహాలు పాటిస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో తగినంతగా పెట్టుబడులు సమకూరుతాయి. లాభాలు సైతం దక్కుతాయి. భాగస్వాములతో వివాదాలు పరిష్కారం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. అప్రయత్నంగా పదోన్నతులు పొందుతారు. రాజకీయవేత్తలు కళాకారులకు విశేషంగా కలిసి వస్తుంది. మంచి గుర్తింపు రాగలదు. మహిళలు అనుకున్న విజయాలు సాధిస్తారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీనరాశి ఫలాలు. ఈ వారం ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాల సాధనలో సన్నిహితులు భాగస్వామ్యులవుతారు. భూములు భవనాలు కొంటారు. దేవాలయాలను సందర్శనం చేస్తారు. 1 కోటి వ్యవహారంలో విజయం సాధిస్తారు. అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. గతంలో పెండింగ్లో పడ్డ వ్యవహారాలు సైతం కులిక్కి వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ బాధలు తొలగుతాయి. అప్రయత్నంగా సొమ్ము లభిస్తుంది. కుటుంబంలో మీపై ఆరోపణలు సనసిపోతాయి. మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. దూరపు బంధువులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో లక్ష్యాలను సాధిస్తారు. పదోన్నతులు లభించే సమయం. వ్యాపారాలలో లక్ష్యాలను సాధిస్తారు. పదోన్నతులు లభించే సమయం. వ్యాపారాలలో వ్యూహాలు అమలు పరిచి లాభాల బాటలో పయనిస్తారు. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలత. ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుపుతారు. మహిళలు ఆశయాలు నెరవేరుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.